నెల 5వ తారీఖున బొమ్మునిపాడు చెందిన ఒక యువతి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే, ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక అతను పరిచయం అని చెప్పేసి, అతని పేరు మిర్యాల నవీన్ అని చెప్పేసి, అదేవిధంగా ఈ అమ్మాయిని ప్రేమిస్తానని చెప్పేసి, నువ్వు అందంగా ఉంటావు చాలా బాగుంటావు అని చెప్పేసి అలా పరిచయం పెంచుకుని, నేను ప్రేమిస్తానని చెప్పేసి ఆ పరిచయంలో నువ్వు అందంగా ఉంటావు, నువ్వు న్యూడ్ వీడియోలు చేయమని చెప్పేసి, అదేవిధంగా న్యూడ్ ఫోటోలు పంపించమని చెప్పేసి కోరటం జరిగింది. అయితే ఆవిడ స్టార్టింగ్లో నిరాకరించడంతో ఇతను నువ్వు న్యూడ్గా వీడియో చేయకపోతే, అదే న్యూడ్గా ఫొటోస్ పంపించకపోతే నేను చాకుతో కోసుకుంటానని, అదేవిధంగా తనతో గోడకు బతలు కొట్టుకుంటానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. దాంతో ఆవిడ న్యూడ్గా వీడియోలు ఫోటోలు పంపడం జరిగింది. దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈమెకి ఫోన్ చేసి, నాకు డబ్బులు అవసరం, డబ్బులు అవసరం నాకు, లేకపోతే నీ న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పేసి, అదేవిధంగా నిన్ను పరువు తీస్తానని చెప్పేసి చెప్పడంతో ఆవిడ భయపడిపోయి కుటుంబం పరువు ఇదిమే పరువు పోద్దని చెప్పేసి చెప్పడంతో ఒక 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ రోజు కూడా అతను బొమ్మను కూడా వచ్చి 5000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత మరలా మొన్న 5వ తారీఖున ఈ కుర్రోడుకు ఫోన్ చేసి, నీ డబ్బు అవసరం, ఈ సోషల్ ఇలాగా ఇవ్వకపోతే మీ ఫోటోలు వీడియోలు పెడతా సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసి చెప్పడంతో ఇవి భయపడిపోయి తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు చెప్పడంతో తల్లిదండ్రులు వాళ్ళందరూ కలిసి డబ్బు ఇస్తానని చెప్పేసి రప్పించి ఇతను పట్టుకుందామని చూశారు. అయితే ఇతను ఇలా రాకం చూసి గమనించి పారిపోవడం జరిగింది. అయితే ఈరోజు మనకి ఇతను ఏంటంటే, ఇతను దగ్గర డబ్బులు లేవు ప్రజెంటు, వెళ్ళడానికి సోర్స్ లేకుండాతో ఇతను శంకరాపాలెం చుట్టుపక్కల తిరుగుతున్న సమాచారం వరకు ఈరోజు ఉదయం ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి గతంలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉంది. ఇదే విధంగా 3 కేసులు రిపోర్ట్ అయినాయి. 3 కేసులు పిఎం పాలెంలో 1 కేసు రిపోర్ట్ అయింది, అదే దువ్వాడలో 1 కేసు రిపోర్ట్ అయింది, 1 మొబవాని పాలెంలో కూడా 1 కేసు రిపోర్ట్ అయింది. ఇలాగ ఈ రిపోర్ట్ అయిన కేసులు మాత్రమే. ఇతనికి చాలామంది తోటి ఇలాగ ప్రేమిస్తానని చెప్పేసి నూడి ఫోటోలు పెట్టించుకుని దాన్ని బ్లాక్మెయిల్ చేసి చాలామంది అమ్మాయిని చాలా మోసం చేసినట్టు మా దర్యాప్తులో ఉంది. అయితే ఈ అమ్మాయి కొంచెం ధైర్యం చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతను మిర్యాల నవీన్, తండ్రి పేరు సత్యనారాయణుడు, క్యాస్ట్ 25 ఇయర్స్, కొప్పు వెలమ, బిట్రపాడుపల్లి, జీఎమ్మ వలస మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. ఇతను ఇలాగ చాలామంది అమ్మాయిలు మోసం చేయడం, అందరూ కొంచెం ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు అయితే కేసులు కట్టి ఇతనికి శిక్ష పడే విధంగా చేయొచ్చు.